కారణం వల్ల కనీసం చెప్పులు కూడా కనుక్కోలేని పరిస్థితి సార్. రెంట్ కట్టాలంటే చాలా కష్టం సార్. టైంకి ఇవ్వకపోతే సారా బయట వేస్తారని భయంగా ఉంది సార్. మాదైతే రాజమండ్రి సార్. నేను అక్కడ లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఉంటున్నాను సార్ రెంట్కి. ప్రస్తుతానికైతే షూటింగ్ లేదు సార్. డెమో షూట్ కోసం నేను హెయిర్ రిమూవ్ చేశాను సార్. నేను సార్ ధనలక్ష్మి మేడం అని ఆమె చేపించారు. 5000 ఇచ్చారు వన్ డే షూట్ అని. అదేమీ కాదు కానీ వాళ్ళ దగ్గరే చేశారు. ఇక్కడి నుంచి నాకు అవకాశాలు తక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే హెయిర్ అంటే ఇంపార్టెంట్ కదా. తర్వాత నేను ఇక్కడ మోతీనగర్లో ఉంటున్నా. మోతీనగర్లోనే పక్కనే ఉన్న ఒక ఫ్యాన్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. మంత్లీ వచ్చి 6300 సార్. కానీ రెంట్కైనా ఉండడానికైనా ఉంటుందని చెప్పి నేను వెళ్తున్నాను సార్. ఇక్కడ నుంచి 4 మినిట్స్ ఉంటుందంటే. ఇది సార్ నా పరిస్థితి. నేనైతే సింగిల్ ఉంటున్నాను సార్. షేర్ కూడా ఎవరూ లేదు సార్. నేను మాత్రమే ఉంటున్నాను సార్. అంటే అంతగా నాకు పరిచయాలు లేవు. కొంతమంది సినీ ఫీల్డ్లో మేనేజర్స్ డైరెక్టర్స్ అట్లా నేను ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాక సార్ వాళ్ళు ఇచ్చిన నంబర్ ద్వారానే కొంతమంది తెలుసు సార్. వాళ్ళు కూడా ఊరెళ్ళారు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు సార్. ఇది సార్ నా పరిస్థితి. మీరు హెల్ప్ చేయగలరని నమ్ముతున్నాను సార్. ఎందుకంటే పోయిన నెల అయితే ఉన్నాయంటే కాకపోతే తెలుసు చిన్న మాటలని. తర్వాత వచ్చి పట్టీలు కేపట్ పెట్టి పెట్టాను సార్. ఇన్నాళ్ళు కూడా కట్టాలి. వాళ్ళు ఏమన్నారంటే మాది పెంట్ హౌస్ ఉంది పైన దాంట్లోకైనా షిఫ్ట్ అవ్వము ఎందుకంటే రెంట్ కట్టట్లేదు కాబట్టి అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళు బయట వచ్చినట్టు సామాన్ కూడా బయట వేస్తుంది. దాని గురించి ఆలోచిస్తాను సార్. ఇంతమంది నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్లో ఇలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు పట్టుకోలేని వాళ్ళు నిజంగా కట్టుకోలేని వాళ్ళు మేము వచ్చి చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి కనుక్కొని వాళ్ళతో మేము మాట్లాడుకోమని మెసేజ్ రావడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. మాటలంటే చాలామందికి మీరు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అంటే ఎలా మాట్లాడాలో ఏంటో తెలియక నేను అలా చెప్పాను సార్. ఇంకా నాకైతే ఏ సహాయం అందలేదు సార్. చేయించుకొని మా అమ్మతో కూడా ఒక ఆధార్ కార్డు తీసుకుని 500 కిలోలు బియ్యం ఇస్తామో అన్నారు. కానీ చాలామందికి ఇచ్చారు. మేము వెళ్ళే రోజు ఇవ్వకపోవడం లేకుంటే ఎక్కువ జనం ఉండడం అట్లా జరిగింది సార్. తర్వాత చాలా చోట్ల బియ్యం అని ఇంకా మనీ అని ఏంటంటే ఆహారం కూడా ఇచ్చారు. అయితే ఏదైనా సరే మాకు దూరంలోనే ఉంది సార్. మాకు దగ్గరగా ఉన్నది అది కూడా చాలా లైన్ అనే కాదు. ఎక్కువ శాతం మేము వెళ్ళడానికి లేకుండా మేమైతే అందుకోలేదు సార్ సహాయాన్ని. అయితే నిజంగా కరోనా వల్ల మేము ఇంతవరకు కూడా అందుకోలేదు సార్. అది మాత్రం నిజంగా చెప్పగలను సార్. ప్లీజ్ హెల్ప్ సార్. మీరు అడ్జస్ట్ చేసుకొని అవునా కాదా అని చెప్పి మీరు తెలుసుకున్న తర్వాత సార్ హెల్ప్ చేయమని చూస్తున్నాను.